అమిత్ షా గారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజులు అన్ని మంచి రోజులే, మంచి శకునాలే, గెలుపు మనది, ఎన్డీఏదే గెలుపు. ఇంకా మనం చేయాల్సింది స్వేరింగన్ సెరమనీకి ముహూర్తం పెట్టుకోవడమే. అంత నమ్మకంతో ఉన్నా అవునా కాదా, అంత అవసరం కూడా అవునా కాదా, సిద్ధంగా ఉండండి. 10 రోజులు ఏమారొద్దండి. ఇతను మామూలు వ్యక్తి కాదు, మారీచుడు, మాయ వేషాల్లో వస్తాడు, దౌర్జన్యాలు చేస్తాడు, కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. రేపు ఎన్నింటో ఏం చేస్తారో కూడా నేను కూడా ఊహించలేకపోతున్నాను. అందుకే మీరు చూస్తే గులకరాయి వేశారు, వేశారా ఏం లేదు, గాడెళ్ళింది కరెంట్ ఆఫ్ అవుతుంది, గులకరాయి తగులుతుంది, 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ వస్తాయి. నేను ఇప్పించాను ఇది హత్యా ప్రయత్నం అని. మీకు అర్థమైందా తమ్ముళ్ళు, నాటకాలు రాయుడు ఎన్ని నాటకాలు ఆడాలని నాటకాలు ఆడాడు. నేను ఆ రోజు ఇమ్మీడియట్గా చెప్పాను, పుయ్యి పుయ్యి గులకరాయితో హత్యాప్రయత్నం చేస్తామని అడుగుతున్నాను మిమ్మల్ని, కోడి కత్తితో హత్యాప్రయత్నం జరుగుతుందని అడుగుతున్నాను. ఇంకా ఎందుకు నాటకాలు ఆడతాడో, రేపు ఏం చేస్తాడో ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్తుంది. ఒకప్పుడు చెప్పుకునేవారు ఈయన కోపం వస్తే ఇంట్లో టీవీలు పగిలిపోయేటివని, ఇప్పుడు ఆయన కోపం వస్తే ఏం జరుగుతుందో తెలియదు నాకు, అది మీరు గెస్ చేయడమే. అందుకే ఇలాంటి మానసిక స్థితి బాగాలేని వ్యక్తి రాష్ట్రాన్ని నడిపిస్తే ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అందుకే మనందరూ ఆలోచించుకోవాలి, మళ్ళీ మనందరి భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం. ఇక్కడ పార్శ్వార్థి గారికి సైకిల్ గుర్తుకేసి పార్లమెంట్కి పంపించండి, సత్యకుమార్ గారికి కమలం పువ్వు పైన ఓటేసి అసెంబ్లీకి పంపించండి. వారిద్దరికి కూడా అటు నరేంద్ర మోడీ గారి మద్దతు, ఇటు నా మద్దతు, మూడోది పవన్ కళ్యాణ్ గారు. పేమెంట్స్ ఉన్నాయా? బజార్లో మారుమూల ఛాయ్ వాళ్ళ టీ కొట్లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటే ఈయన మాత్రం డబ్బులే పే చేయాలి. దాంట్లో ఈయన కమిషన్ సాయంత్రం అయితే తాడేపల్లి కొంపకెళ్లాల్సిన అవసరం ఉంది.